key, please. Here it is. Thank you. Ramya? Door is as well, please. చాలా తాగేశాను, టాప్ ఆఫ్ ద టేబుల్ రావాలని కౌంట్ తెలియకుండా తాగేశాను రమ్య. నేను అక్కడ తాగుతున్నా కూడా నీ గురించి ఆలోచించాను. ఎందుకు? ఏం మ్యాజిక్ ఉంది నీలో? నీకు తెలియదా? తెలుసుకో. నవ్వు, నీ కళ్ళు ఇప్పటివరకు చూడనేలేదు. నీ ఫైటింగ్ స్పిరిట్ నాకు చాలా నచ్చుతుంది. నీ స్మైల్ సూపర్ అనుకో. నేను నీతో షేర్ చేసుకున్న విషయాలు ఎవరితోనూ చేసుకోను. ఇఫ్ సంథింగ్ వండర్ఫుల్ హ్యాపెన్స్ నేను నీకు చెప్పకుండా ఉండలేను. నీతో ఉన్నప్పుడు ఒక కామ్ ఫీలింగ్ వస్తుంది. నీ పరిచయంతో నాకు ఒక ఫ్రెండే కాదు, సోల్మేట్ దొరికింది రమ్య. తెలుసా, యూ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. కానీ ఆఫీస్లో నిద్ర వచ్చేస్తుంది రమ్య. ఆఫీస్లో రొమాన్స్. ముంబై అమ్మాయిలు చూసిన తర్వాత ఇక్కడ వాళ్ళ కళ్ళ కానట్లేదు. పర్లేదు, ఇక్కడ కూడా డెవలప్ అవుతున్నారు. ఈరోజు పబ్కి వెళ్దామా? నీరజ్, ఈరోజు నైట్ ఫ్రీయా? అమ్మో, మళ్ళీ బుక్ చేసింది. లేదు, చాలా బిజీ. షో, జయదీప్ నువ్వు? యా, ఫ్రీనే. దొరికారా వీడు? అయితే పిక్ మీ అప్ ఎట్ 10. షూర్, ఓకే. హో అను, రమ్య ఎక్కడ? టేకింగ్ అ బ్రేక్ ఆన్ టెర్రస్. వరీడ్గా ఉన్నప్పుడు ఒకతే వెళ్తుంది. వరీడా? ఇది నా డెస్క్ పైన పెట్టేసే. Not funny, Vicky. Chill. ఏంటి ఇక్కడ ఒక్కదానివే? Is everything okay? ముంబైలో నేనేమైనా తప్పుగా మాట్లాడానా? నీకేం గుర్తులేదా? ఏం మాట్లాడాను? Forget it. ఏం వింటున్నావు? రిలాక్స్ అవుదామని మ్యూజిక్ వింటున్నా. What kind? Traditional songs. నాకు చాలా ఇష్టం. నా ఆనందంలో బాధలు ఈ పాటలే నా బెస్ట్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆనందమా బాధ? కన్ఫ్యూజన్. వింటే క్లారిటీ వస్తుందా?
పాటలు వినడానికి చాలా బాగున్నాయి. ఈ రోజుల్లో ఇవి రిలాక్సేషన్ కోసం అవసరమా? అవసరం. ఈ మోడర్న్ ఏజ్లో బ్రతకాలంటే మ్యాడ్నెస్ ఉండాలి, కామ్నెస్ కోసం ట్రెడిషన్ తోడు కావాలి. అబ్బో, చాలానే మ్యాటర్ ఉంది. ఆఫ్ కోర్స్, యూ వర్కింగ్ విత్ ద బెస్ట్. గుడ్ టేస్ట్ దో. టేస్ట్ ఏమో కానీ నాకు మాత్రం ఒకటి తెలుసు వికి, ఈ మ్యూజిక్ ఆన్ చేసినప్పుడు నా మైండ్ ఆఫ్ అయి మనసు మాత్రమే ఆన్ ఉంటుంది. నీతో ఉన్నప్పుడు కూడా అదే ఫీలే. అందుకే ఈ మ్యూజిక్తో ఈ మధ్య అవసరం పడలేదు. ఏంటి, ప్రేమలో ఉన్న అమ్మాయిలా మాట్లాడుతున్నావు? ఎవరినైనా ప్రేమించావా? అదేగా కన్ఫ్యూజన్. నీకు కూడా ఆ డౌట్ వచ్చిందా? ప్రేమ అంటే ఏమిటో తెలిస్తే కన్ఫ్యూజన్ ఎందుకు, ఆ డౌట్ ఎందుకు? మనల్ని మనకు కొత్తగా పరిచయం చేసే ప్రాసెస్ ప్రేమ. నీ వ్యూ ఏంటి? ఫర్ మీ, లవ్ ఈజ్ బీయింగ్ వల్నరబుల్. ఎదుటి వాళ్ళకి మన తనువు మనసునిచ్చి కాన్సిక్వెన్సెస్ రెడీగా ఫేస్ చేసే ధైర్యమే ప్రేమ. కొంచెం కాంప్లెక్స్ అయిందా? తానియాతో నీ రిలేషన్ ఏంటి? కొంచెం సింపుల్గా చెప్తారా? మీ మధ్య ఏముంది? వీ గుడ్ ఫ్రెండ్స్. సినిమా వాళ్ళు చెప్పినట్టు వీ గుడ్ ఫ్రెండ్స్. సీయింగ్ సమ్వన్ నుంచి అప్గ్రేడా డౌన్గ్రేడా? ఈవెన్ సేఫ్టీ అండ్ డిజైన్ ప్లాన్ చేసి ప్రాజెక్ట్ విక్టరీ క్లయింట్కి వాళ్ళు పంపాలి. ఐ వాంట్ యూ టు ప్రిపేర్ ఇట్. ఈమెయిల్ ఆల్రెడీ పంపించేశాను, చూసుకోలేదా? ఇంతకీ అప్గ్రేడా డౌన్గ్రేడా? ఫ్రెండ్ గ్రేడ్. ఐ థాట్ ఐమ్ వర్కింగ్ విత్ ద బెస్ట్. ఇట్స్ మై టర్న్. I'm upset. Why? You did not wish me. For what? Birthday. Vishyali kada. Oh shit. I'm so sorry. I didn't know. Naaku evaru cheppaledu. Happy birthday. Nee wishes naatho paatu dinner ki vasthene accept chestanu. Ee dress rithik nachutunda? ఓకే డాడ్, నేను కొద్ది రోజులు వచ్చి మీతో అమ్మతో టైం స్పెండ్ చేస్తాను. ఇవాళే బయలుదేరుతాను. రితియా క్రికెట్ మ్యాచ్కి వెళ్ళింది. ఓకే 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 డాడ్, బాయ్. నోక్ నోక్. రితి ఎప్పుడైనా ఐపీఎల్ బట్టలు తప్పించి ఏమైనా వేసుకుందా? క్లారిటీ వచ్చాక ప్రొసీడ్ అయితే బెటర్. కాంప్లెక్స్ హింట్ ఇచ్చాడు. చెప్పినా చెప్పకపోయినా నేను ప్రేమిస్తున్నాను. ఆ ఫీలింగ్ చాలా బాగుంది. మ్యాటర్ చాలా దూరం వెళ్తున్నట్టుంది. నేను ఫిక్స్ అయ్యాను. ఐ లైక్ విక్కి. ఐల్ గో ఫర్ ఇట్. రమ్య, రమ్య, టేక్ ఇట్. కొద్దిగా హెవీ అవుతుందేమో. నువ్వు వెళ్ళే ప్లేస్కి ఆ మాత్రం ఉండాలి. ఐ యు గైస్ షూర్ అబౌట్ దిస్? హాయ్, వీ హ్యావ్ డిన్నర్ రిజర్వేషన్స్ ఫర్ వికీ అండ్ రమ్య. జస్ట్ అ సెక్. సారీ, నాట్ దేర్. ఓకే. హలో రమ్య, చిన్న చేంజ్ ఇన్ ప్లాన్. ఏంటి? క్విక్ సెల్ఫీ కెఫేకి వచ్చాయి. ఓ, అక్కడికా? సరే, స్టార్ట్ అవుతుంది. హలో, హా వికి, ఎక్కడ? సేమ్ స్పాట్. ఓ హాయ్. వావ్, you look fantabulous. Kodiga heavy. I can't pull it off. No way vanta Vicky. Please tindama tinnaka okkarnokaru baaga pogudukovachu. That's right, pogo. Nu nan baaga edan cheskuntam. I'm very hungry. Let's have something. Pogo,
తానియా హైదరాబాద్ వచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది. లొకేషన్ మన ఫేవరెట్ ప్లేస్ కి తనే చేంజ్ చేసింది. దిస్ ప్లేస్ ఇస్ రియల్లీ గుడ్. అయినా నీ బర్త్డే పార్టీ ఎలా మిస్ అవుతావు వికి? రమ్య, నువ్వు ఇక్కడ రెగ్యులర్ గా కూర్చునే ప్లేస్ ఏది? ఓ, ఐఎమ్ సో సో సారీ. నీ ప్లేస్ నేను తీసుకున్నానా? రా రా, ఇక్కడ కూర్చో. నో నో, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. ఓకే, పోగు. ముంబైలో మన ఆఫ్టర్ పార్టీ అస్సలు మర్చిపోలేను. అండ్ ఐ లవ్ యువర్ గిఫ్ట్స్. యు నో, రమ్య ఇస్ ఎ ఫ్యాబులస్ ఆర్టిస్ట్. అవునా? చూస్తే అలా అనిపించట్లేదే. ఏ, అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీలో వర్క్ చేస్తుందని కెన్ షీ బి ఏ గ్రేట్ ఆర్టిస్ట్? షీ ఈజ్. నాకు అర్థం కాకపోయినా ఐ లైక్ హర్ వర్క్. మై డాడ్ ఇస్ అన్ ఆర్ట్ లవర్. రెగ్యులర్గా పెయింటింగ్స్ కొంటూనే ఉంటారు. నచ్చితే ఎంతైనా ఇచ్చి కొనేస్తారు. నిన్ను రికమెండ్ చేస్తాను. ఓ, దాట్స్ ఓకే. అయినా నేను అమెచ్యూర్, సో మీ డాడ్ రేంజ్కి నా పెయింటింగ్ సరిపోకపోవచ్చు. తనెప్పుడు ఇంతే తాన్య, నీ రేంజ్ నీకు తెలియదు రమ్య. ఎనీవే, మన ఫేవరెట్ డిష్ ఆర్డర్ ఇచ్చా. ఏంటది? షార్టెడ్ మష్రూమ్స్. నో 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 నో, పోగు. మష్రూమ్స్ ఆర్ పాయిజనస్. మొన్న నీ ఒక ఆర్టికల్ లో చదివా, తినొద్దు. కమ్ ఆన్ తాన్య, ఇక్కడ ఇష్టపడి తినే ఒకే డిష్ ఇది. ప్లీజ్ నా కోసం తినొద్దు, ఇట్స్ పాయిజన్. తను తింటుంది. రమ్య, ప్లీజ్. వికి, కొంచెం వాటర్ పాస్ చేయవా? యా. మంటగా ఉందా? చికెన్ ఇస్ వెరీ స్పైసీ, పోగు. అవును, నేను ఇలా చూస్తుంటే నాకు మండిపోతుంది. వికి, ఐ హావ్ టు గో. నో, తొందర ఏముంది? వెయిట్, తానియాకి ఎలాగో ఫ్లైట్ ఉంది. వి టు కెన్ హ్యాంగ్ అవుట్ ఫర్ ఎ వైల్. ఇట్స్ ఓకే వికి, మనం ఇక్కడే ఉంటాం కదా, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. యు గైస్ ఎంజాయ్, నాకు పని ఉంది. పోగు, చూడు, ఇప్పుడే ఫ్లైట్ క్యాన్సిల్ చేశా. ఫస్ట్ బెంగళూర్ అండ్ చెన్నై అనుకున్నాను, కానీ ఇప్పుడు ప్రయారిటీ మార్చి నా నెక్స్ట్ బుటీక్ హైదరాబాద్లోనే పెడదామని డిసైడ్ అయ్యాను. యు నో వై. కమ్, లెట్స్ గో ఫర్ ఎ డ్రైవ్. పాపం రమ్యకి పని ఉన్నట్టుంది. విష్ షీ కుడ్ జాయిన్. కమ్ కమ్, లెట్స్ గో.